బతుకమ్మ నిమజ్జనం కోసం వినియోగించే చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచమ్మల ఆశ్విని అన్నారు. రామాయంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చెరువుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డు సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. తెలంగాణ ఆడబిడ్డలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. రామాయంపేట మున్సిపాలిటీలో గత 4 రోజుల నుంచి బతుకమ్మ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మహిళలు చెర్లలోకి వెళ్తుంటే గుంతలున్నాయి. అక్కడ ఈసారి కాలం బాగైంది కాబట్టి చెరువులు నిండినాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన మహిళలకు రక్షణ కావాలి కాబట్టి పెద్ద బతుకమ్మ పండుగ వరకల్లా చెర్ల దగ్గర లైట్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మల్ల చెరువు కట్ట మీద కంకర పోశారు, ఆ కంకర కూడా తొలగించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ అక్కడ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చెర్ల వద్దకు వెళ్తున్నారు కాబట్టి పెద్ద బతుకమ్మ పండుగ రోజు అక్కడ పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, మహిళలకి భద్రత కల్పించాలి. ఆ రోజు రాత్రి అవుతుంది కాబట్టి లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలి. మళ్ళీ అందులో భాగంగా చెర్ల దగ్గర వాటర్ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే చెర్లలో అంత మురికి నీళ్లు ఉంటాయి కాబట్టి ఒక ఫ్రెష్ వాటర్ అనేది ఏర్పాటు చేయాలి. మళ్ళీ మరియు కూడా ఒక మస్కురోలను కానీ పోలీస్ సిబ్బందిని కానీ ప్రతి చెరువు దగ్గర ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని మున్సిపాలిటీ సిబ్బందికి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలి, అక్కడ సరైన సౌకర్యాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు అన్ని పండుగల కన్నా ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది బతుకమ్మ పండుగే కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలి. చిన్నారులు వెళ్తుంటారు, మరియు దసరా పాల కొట్టే దగ్గర కూడా రాత్రి అవుతుంది కాబట్టి అక్కడ కూడా లైట్లు ఏర్పాటు చేయాలా, దారి పొడవున కూడా లైట్లు ఏర్పాటు చేయాలా, అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను మున్సిపాలిటీ అధికారులను కోరుకుంటున్నాను.